డబుల్ బెడ్రూమ్ కట్టించిన అందుకే అన్న కేసీఆర్ కు వేస్తేనే ఈ డబుల్ బెడ్రూమ్ రెండు అయినాయి ఇంకో రెండు కట్టిస్తాడానికి ఇట్లా ఆయనకి అన్న సార్ ఇది ఆ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టించిందా కేసీఆర్ కట్టిస్తేనే డబుల్ బెడ్రూమ్లు ఇవి కట్టిస్తాడు మళ్ళీ ఇక లేనోళ్ళకి భూములు ఇస్తాడు పిల్లలకు డ్యూటీలు ఇస్తాడు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇసంటి రెండు కట్టిండి ఇప్పుడు ఇంకో రెండు ఇస్తారట మా బతుకు దానికి వేస్తాం అనుకుంటున్నాం సారు మీ అత్తమ్మకు పింఛన్ వస్తుందా పింఛన్ లేదు ఏం లేదు వాళ్ళకు పింఛన్ లేదు అవి బురదల వంటనం బురదల ఉంటున్నాం ఆయనను గెలిపియాలా గెలిపియాలని కొన్ని నేల నుంచి ఆయన గెలిపిస్తే మాకు ఇసొంటి కట్టించిండు ఇంకేమి గెలిపి మాట సారు నిన్న మీటింగ్ పోయి వచ్చినావు కదా మీటింగ్ పోయి వస్తారు చెప్పిండు అట్లా వాటి ఎర్రవల్లి ఆటు దుబ్బాకరికి అన్ని కట్టించిండు మాదికు ఇక్కడ స్పెషల్ కట్టించిండు మీరేం పాపం చేశారు మరి మేమేం పాపం చేసినాము ఆయనకే తెలుసు ఇట్లాంటి ఇప్పుడు ఓటేయి ఓటేయి నాకేయి నాకేయి అంటారు అందరికి ఇస్తేనే గట్టిచ్చు రెండు సార్లు గెలిచిండు కేసీఆర్ రెండు సార్లు వేసినావా రెండు సార్లు వేసినా మూడు సార్లు వేసినా వస్తున్నాయి వస్తున్నాయి బెడ్రూమ్లు వస్తున్నాయి లేనోళ్ళకి జాగాలు వస్తున్నాయి లేనోళ్ళకు డ్యూటీ లేనోళ్ళకు డ్యూటీలు వస్తున్నాయి అంట అని చెప్పి ఓట్లు వేపించుకోండి ఇప్పుడు మళ్ళీ ఇట్లా కట్టిస్తాడు ఏమైంది ఎన్నిసార్లు వేసారు కేసీఆర్ కోటు రెండు సార్లు వేసినాం రెండు సార్లు మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు కేసీఆర్ కేసీఆర్ వేస్తున్నాం అంటే మీకేం చేయలేదు అన్నట్టు ఏం చేసిండు ఏం చేయలేదు చేసింది కనిపిస్తలేదా ఇదే వర్షం తేలాడిపోతుంది అదే గుడి ఇదే మొన్న వర్షం పడితే ఊరిసింది ఇదే నా మొత్తం లీలల్ల ఇట్లనే ఉంటుందా సార్ ఇప్పుడు నాకే నాకే అంటే ఎవరికి వేసిన అమ్మకి ఇదే పరిస్థితి చేస్తారు ఎవరికి వేయాలి మరి ఏం చేస్తారమ్మా మరి మరి మీ విలువైన ఓటు ఇప్పుడు మేము కనిపిస్తున్నాం సారు ఇప్పుడు గుడిసెలు ఉన్నామా మురిగిపోతున్నామా తేలాడటానికి కనిపిస్తున్నాం ఇన్ని రోజులు ఎవరికన్నా కనిపించినమా అటు కొట్టకపోయిన కూడా ఊళ్ళే కూడా పట్టించుకోలేకుండా ఉన్నారు ఇప్పుడు ఓటు అవసరం కదా ఏ సందులు ఉన్నారు ఏ బురదలు ఉన్నారని లావాడుకుంటా చూస్తారు ఓటు కోసం అన్న మా గురించి వస్తారు ఇప్పుడు వచ్చిరు వాళ్ళన్న ఓటు కోసం రోజు వస్తానే ఉన్నారు ఏమంటారు మాకు చేతి గుర్తుకయ్య నొక్కలు వస్తారు సింహం గుర్తుకయ్య నొక్కలు వస్తారు కారు గుర్తుకయ్య నొక్కలు వస్తారు పువ్వు గుర్తు అంటారు ఇంత మందికి వేస్తాం మాకు ఇటువంటి బిల్డింగ్ నాలుగు కడితే అందరికి వేస్తాం ఇంకో నలుగురు ఎదురు ఖర్చు కూడా మీకే వేస్తాం ఇదే పంట బొమ్మల పండ పెట్టినట్టు అయితే నాలుగు పదే పడతాయి ఓట్లు అది మరి ఎట్లా చేస్తారమ్మా ఇప్పుడు దీనికి మేమే ఇష్టం ఉన్న దానికి వేస్తాం సార్ మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఉన్నాయి కేసీఆర్ కేస్తారా బిజెపి రఘునందన్ రావు కేస్తారా మా మనసుకి తెలుసు తెలంగాణ రావాలి ఆయన కోమలు వేయిండు ఆయన బతకడాట ఆయన రావాలని మేము కూడా మొక్కినాం ఇదే ఇప్పుడు కూడా మళ్ళీ ఓటు వస్తుంది కదా మళ్ళీ ఇదే వేస్తాం అయితే అట్లా అగ్గిపుల్ వేసి అయినా అట్ట వచ్చిపోతాడు ఓడిచిపోతాయి అంటే భయం అవుతుందా ఓటు వేయకపోతే ఇట్లా ఇట్లా గుంజుకుంటారని ఏం గుంజుకుంటే మంచిగా లేదు ఏం గుంజుకునేం లాభం అదే మంచిగా లేదు కింద పట్టి బురదల పట్టి ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు గుడిసెల ఇప్పుడు పదేళ్ళకి ఎక్కువ పదేళ్ళు యాభై ఏళ్ళ దగ్గరికి వస్తుంది యాభై ఏళ్ళ నుంచి మిమ్మల్ని పట్టించుకునే ప్రాబ్లం లేదు లేరు ఉన్నాక చూస్తుంటది వయసు నుంచి మొదలు పెడితే ఆమె వయసు నాకేం చేసుకుని బస్తారు మీరు కూలి చేసుకుని బస్తాం ఎంత వస్తుంది రోజు రోజు శాతం అయిపోతే వంద రెండు వందలు శాతం కాకపోతే ఇంటికాడ గడుస్తుందమ్మా మరి ఇక గట్లనే గడుస్తుంది సార్ సరే ఇప్పుడు ఓటు దేనికి వేస్తారు చెప్పారా చెప్పాం సార్ ఏదానికన్నా వేసుకుంటాం మా మనసుకే చేసుకుంటేనే పొద్దున తగ్గపోతేనే కట్నం కష్టంది లేకపోతే ఓటు కొట్టుకుంటాం ఏం చేస్తాం కూలి నాలుగు చేసుకుని బాగుతా నువ్వు పెద్ద నువ్వు నీకు పింఛనెందుకు వస్తలేదమ్మా నువ్వు ఏం పింఛన నాకు ఇంకా అజం ఉన్నదట నాకు అజం ఉంది నేను కష్టం చేసుకొని బతికేటంత ఈలుందా నాకు నాకు పింఛన్ నాకు పింఛన్ ఇవ్వకపోను నేను ఇంకా నేను కష్టం చేసుకుంటాను భూతల మీద తౌసు తీస్తున్నా చాలాగా పనికి పోతాను చేసుకుంటే నాకే నాలుగు పైసలు వచ్చు కదా ఆమె వయసుందని పింఛన్ ఇస్తలేరట సార్ గ్రూపులు ఉంటే గ్రూపులకి తీసేసిరు నీ అజ మిరిగిపోయిందని గ్రూపులకి తీసేసిరని మా పనికి పోదామా అన్నా కానీ పనికి కూడా చూడు సారి తెలంగాణ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందేమో చూడు కేసీఆర్ రోడ్ పోయినా సరే కేసీఆర్ కేస్తా ఓటు ఎందుకు ఏమి ఇచ్చిండు నీకు ఏమి ఇవ్వకుండా సార్ కేసీఆర్ కేస్తావు
అంత ప్రేమ నాకు కేసీఆర్ అంటే తెలంగాణ నీకేమి వేయలేడు కానీ ఓ ఇల్లు వేయలేడు కూలీనాలు బతుకుతున్నావు గిన్నె గుడిసెల పుట్టుకతో ఉంటున్నావు అంత గెలిపించి మలుపుకొచ్చింది కదా మళ్ళీ కాంగ్రెస్ ఉన్నప్పుడే నాయముడే సార్ ఇంకా ఆమె ఇచ్చిన బియ్యం ఆయన చూడు ఎంత పెద్ద ఆయన చూడు ఈ తెలంగాణ అక్కే తెల్లరా అయిపోయింది ఇంకా తెలంగాణ తెలంగాణ వాళ్ళకన్నా ఇస్తాం ఇష్టం ఉన్న వాళ్ళకు నాకు పండబోతే ఇల్లు లేదు ఉండబోతే జాగలేదు దేమిటికి పోద్దాక చచ్చి జర ఒరుగుదామన్న లేని ఏమిటికి ఓన్ చేస్తే లాభం ఉంది ఓన్ చేసిన లాభం లేదు ఇవాళ నా పరిస్థితి చూడండి నీ పరిస్థితి చూస్తా నేను